గొడుగు దగ్గర పెట్టండి. గొడుగు. మీ పేరు? వెరీ నైస్. మీ గురువు గారి పేరు? మీరు చెప్పండి. గుర్తులేదా? అచ్చా, మీరు ఇక్కడ ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు? వెరీ నైస్. ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఏదైనా వేరే చోట ఎక్కడ పర్ఫార్మెన్స్ చేయలేదా? అచ్చా, అదే చేసింది అన్నాడు. అచ్చా, సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం? అది ఈరోజు పర్ఫామ్ చేసింది సెకండ్ టైం? ఈరోజు మీరు చేసింది? అచ్చా, మీ గురుగారు పేరు ఏమన్నారు? అచ్చా, మీకు డ్యాన్స్లో ఏమేమి వస్తుంది? అది ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం, ఏమేమి నేర్చుకున్నారు? అచ్చా, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమివ్వాలనుకుంటున్నారు? డాక్టర్ అవ్వాలని. వెరీ నైస్. అచ్చా, మీరు స్కూల్లో టాపర్ కదా, టాప్ మోస్ట్ టాపర్ కదా, ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు మీరు లాస్ట్ క్లాస్? ఏ గ్రేడ్లో? ఏ ప్లస్ గ్రేడ్లో పాస్ అయ్యారు. ఓకే, మీకు డ్యాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? గేమ్స్? ఎస్. గేమ్స్లో ఏమేమి వస్తుంది? అచ్చా అచ్చా అచ్చా, ఇంతకుముందు కూడా మీరు ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం జరిగిందా? అచ్చా, మీకు ఎలా అనిపించింది ఈరోజు? మీరు మీ పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చింది. మీ పింక్ కలర్ కాస్ట్యూమ్ నచ్చింది, మీ ఐ ఎక్స్ప్రెషన్, మీరు చేసిన డ్యాన్స్ అందరికీ నచ్చింది, బాగా బాగుంది అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అచ్చా సార్, ఒక ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది పాపగారి పర్ఫార్మెన్స్? ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు, ఇంత తక్కువ టైంలో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగారు అన్నారు. అంతే, మీ పాపగారి సక్సెస్ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? అచ్చా, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ గురువు గారికి, ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నామండి. ఈ గురువు మా పాప గురువు గారికి మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, బిందుశ్రీ మేడం గారికి. ఎందుకంటే 3-4 మంత్స్లోనే మా పాప సెకండ్ పర్ఫార్మెన్స్ ఇప్పించింది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కళాక్షేత్రం వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.